హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ మంత్రులు ఇద్దరికి జగన్ బాధ్యతలు రఘురామకు చుక్కలే వైసీపీ రెబలెంపి రగరామకృష్ణమరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ నెల లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన రాజీనామా చేయడం దాదాపు కన్ఫర్మ్ రాజీనామా విషయాన్ని ఆయన పదే పదే చెబుతున్నారు రాజీనామాకు ముందే తన నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలలో పాల్గొనాలని ముఖ్య నేతలతో మాట్లాడాలని అనుకున్నారు కానీ ఏపీసీఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరలా కేసులు నమోదు చేసిన కారణంగా తన నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకున్నారు అయితే రఘురామ రాజీనామాతో జరిగే నర్సాపురం ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది రఘురామకృష్ణం రాజు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అందుకే ఆయన అమరావతి ఎజెండాతోనే ఉప ఎన్నికలకు వెళతానని చెప్పారు దానితో పాటు అధికార వైసీపీని వ్యతిరేకించే అన్ని పార్టీల మద్దతు తీసుకుంటానని పేర్కొన్నారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా బీజేపీ జనసేన మద్దతు తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక దాదాపుగా ఇది వర్కౌట్ కావచ్చని అంటున్నారు ఇక అధికార వైసీపీ విషయానికి వస్తే అధికారులు ఉంటూ ఉప ఎన్నికల్లో ఆరితేరింది పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరింది ప్రధానంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో పరిస్థితి చూస్తే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గాలిలోనూ పదివేల పైచిలకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలిచారు సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉంది కానీ మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ గెలిచింది ఇక్కడ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆళ్ల నాణిలు మున్సిపల్ ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ కీలక బాధ్యతలను నిర్వహించారు రేపు ఉప ఎన్నికల్లోనూ వీరే కీలక భూమికను పోషించనున్నారు నరసాపురం పార్లమెంటు పరిధిలో సుమారు పదిహేను లక్షల ఓట్లు ఉంటే దానిలో రాజులు ఓట్లు లక్ష లక్ష ముప్పై వేల వరకు ఉంటాయి కాపు సామాజిక వర్గ ఓట్లు సుమారు రెండున్నర నుండి మూడు లక్షల వరకు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లే గెలుపు ఓటంలను నిర్ణయించబోతున్నాయి రాజకీయంగా క్షత్రియ కాపు కమ్మ బీసీ ఎస్సీ మైనారిటీ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి వైసీపీ తరఫున కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన గోకరాజు గంగరాజు గాని ఆయన కుటుంబంలో మరెవరైనా కానీ పోటీకి దిగడం ఖాయంగా కనపడుతోంది రెబల్ ఎంపీ రఘురామ దిగడం ఖాయం ఇక్కడ వైసీపీ చాలా పకడబందీ ప్లానింగ్తో వెళుతోంది నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి నర్సాపురం పార్లమెంట్ ఉండి భీమవరం ఆచంట తణుకు తాడేపెలగూడెం సెగ్మెంట్లు ఉన్నాయి వీటిలో ప్రస్తుత పార్టీ బలాలు చూసుకుంటే టీడీపీ మూడు నియోజకవర్గాలలో బలంగా ఉండేగా వైసీపీ నాలుగు నియోజకవర్గాల్లో బలంగా ఉంది ఉండి పాలకొల్లు తణుకు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ భీమవరం తాడేపెలగూడెం నర్సాపురం పాలకొల్లులో ఉంది ఇక్కడ టీడీపీ జనసేన బలం కలిస్తే రఘురామకృష్ణరాజుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు కానీ అధికార పార్టీ పవర్ పాలిటిక్స్ అలానే మంత్రి శ్రీరంగనాథరాజు ఇటువంటి ఎన్నికల నిర్వహణలో మంచి వ్యూహకర్తగా పేరుంది అంతర్గత రాజకీయాలు నెరపడంలో ఆయనకు మంచి పేరుంది పోల్ మేనేజ్మెంట్ చేయడంలో మంచి దిట్ట ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి తన సామాజిక వర్గానికి సంబంధించి మూడు నాలుగు నియోజకవర్గాలలో ఆయనకు మంచి పట్టుంది ఈయనతో పాటు మంత్రి ఆళనాని కూడా అంతే స్థాయిలో వ్యూహాలను అమలు చేయగలరు అంతర్గతంలో వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట అధికారంలో ఉన్నారు ఆర్థిక వనరులు ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయగలరు వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే రఘురామకృష్ణం రాజుకు కొంత కష్టమే అమరావతి సెంటిమెంట్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ జనసేన టీడీపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినా సరే ఎంత మేరకు ఓట్లు వేస్తారో తెలియదు పవర్ పాలిటిక్స్ యంత్రాంగాన్ని పోల్ మేనేజ్మెంట్ను రఘురామ ఎంతవరకు ఎదుర్కొంటారో లేదో తెలియదు పైగా కేంద్రంలోని బీజేపీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందా లేక బయటకు రఘురామకృష్ణం సపోర్ట్ సపోర్టు చేస్తూ అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తుందా అన్నది తెలియదు రఘురామకృష్ణం రాజు ఒకే ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అధికారి కేంద్ర బలగాలను తీసుకురావాలన్నది ఆయన ప్లాన్ వాళ్ళు రాకపోతే ఇక్కడ ఎన్నిక ప్రక్రియ మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయినట్లే లెక్క అప్పుడు రఘురామకృష్ణంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే సో ఇక్కడ వైసీపీ ప్లాన్లు ఇలా ఉన్నాయి రఘురామ ప్లాన్ అలా ఉంది ఉప ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది వేచి చూద్దాం